అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క కరోనా భయం అయితే ఇంకో పక్క కరెంటు బిల్లుల షాక్ నిన్న మొన్న ఈరోజు రీడింగ్ తీసి కరెంటు బిల్లులు ఇచ్చారు ఆ కరెంటు బిల్లులు చూసిన తర్వాత కరోనా కంటే పది రెట్లు ఎక్కువ భయపడుతున్నారు ఏందిరా ఈ బిల్లులు ఏంది ఈ పరిస్థితి అనేసి ఒక్కొక్కరి నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేల రూపాయలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కింది స్థాయి వర్గాలు ఎవరైనా కానీ ఈ లాక్డౌన్ సమయంలో గడవణమే గగనమైన తరుణంలో ఈ కరెంటు బిల్లులు చూసిన తర్వాత ఏందిరా మన పరిస్థితి బిల్లులు కట్టకపోతే ఫీజు పెరికేస్తానంటారు బిల్లులు కట్టాలంటే డబ్బు లేదు ఈరోజు మీరు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఇచ్చింది మీ ఇచ్చిన వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపినా కూడా దానికంటే ఐదు ఆరు రెట్లు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినాయి దీనికి కారణం ఏప్రిల్లో రీడింగ్ తీయలేదు రీడింగ్ తీకపోగా ఆన్లైన్లో బిల్లులు కట్టమని చెప్పారు ఆన్లైన్లో ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్లో అందరూ బిల్లులు కట్టారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బిల్లులు ఆన్లైన్లో కట్టేశారు కట్టిన తర్వాత ఇప్పుడు రీడింగ్ తీసే ముందు నెల ఈ నెల కలిపి కరెంటు బిల్లు వచ్చింది కరెంటు బిల్లు వస్తే ఆ కరెంటు బిల్లు ఏదైతే ఉందో స్లాబ్ మారిపోవడంతో వాళ్ళకి అత్యధికంగా బిల్లులు రే విపరీతంగా సచ్చార్జీలు పెరిగిపోయి ఒక్కొక్కరికి నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు మూడు వందలు వచ్చే వాళ్ళకి నాలుగు వేలు ఐదు వందలు వచ్చే వాళ్ళకి ఎనిమిది వేలు వెయ్యి రూపాయలు వచ్చే వాళ్ళకి పదివేలు ఇది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో తెలుగుదేశం ప్రస్తావన ఎక్కడా లేదు మళ్ళా మీరేమన్నా పేర్ని నాన్నగా చెప్పినట్టు లిక్కర్ షాపులు గారు తెలుగుదేశం వాళ్ళని నిలబెట్టారని చెప్పి మళ్ళీ అన్న చెప్పారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు తెలుగుదేశం వాళ్ళు రీడింగ్ దీమని చెప్పాల ఇక్కడున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే రీడింగ్ తీశారు మళ్ళా అన్న దీంట్లో కూడా తెలుగుదేశం హస్తం ఉందని చెప్తారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఒకరికే రాలా వైసీపీ వాళ్ళకి వచ్చింది ఆంధ్ర ప్రజానికానికి వచ్చింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి వెంటనే కరెంటు బిల్లులు మాఫీ చేయాలని లేదంటే ప్రజానికి అంత భయాందోళనకు గురవుతుందని మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇంక దేనికి పనికిరాదు ఇప్పటికి ఆ వెయ్యి రూపాయలు బియ్యంకో పప్పుకో వాడేశారు ఇప్పుడేమో పది రేట్లు కరెంటు బిల్లు వచ్చింది కరోనా కంటే కరెంటు బిల్తేనే భయపడే పరిస్థితి ఉంది వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి